హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు నేను మీకు షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఒక స్పెషల్ రెసిపీ. దీంట్లో మనకి అన్ని హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు మనం షీర్ కుర్మాకి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. ఎండు ఖర్జూరము 4, బాదం పప్పు 10-15, జీడిపప్పు 10-15, పిస్తా పప్పు 1 టేబుల్ స్పూను. ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కడాయిలో 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ మిల్క్ హీట్ అయ్యేలోపు మరొక పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని దీంట్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే బాదం పప్పు, అలాగే ఖర్జూరము, ఎండు ఖర్జూరము పైన పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పిస్తా పప్పుని వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు. ఇప్పుడు కొంచెం 1-2 టేబుల్ స్పూన్స్ గుమ్మడి విత్తనాలు, 1-2 టేబుల్ స్పూన్స్ సారపప్పు, వీటిని చిరంజి అని కూడా అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ సారపప్పులేందే ఈ షీర్ కుర్మా అనేది టేస్ట్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయినవి మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా సేమ్యాని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమ్యాని పాలు బాగా బాయిల్ అయిపోయినవి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 10 మినిట్స్ వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే ఇది మనకి చల్లారేటప్పటికి థిక్గా అవుతుంది, అందుకని 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనము దీంట్లోకి 3-4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాము. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక మరోసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ అండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన చిట్టీస్ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.